నమస్తే అండి. నమస్కారం. ఆంధ్రాలో ఈ 4 ఇయర్స్ జగన్ పాలన మీకు ఎలా అనిపిస్తుంది? జగన్ పాలన అంటే ఏం నచ్చలేదండి మాకి. మాకు నచ్చింది తెలుగుదేశం పార్టీ. అందులో బాలయ్య అంటే మా ఊర్లో చాలా బాగా చేస్తాడు. అన్నీ మంచిగా ఏదన్నా కానీ బాగా చూస్తాడు. ఈయన మళ్ళీ వచ్చాడంటే మళ్ళీ దేశానికి ఏమి నష్టమే మళ్ళీ. అంటే నచ్చంది ఏంటి అసలు జగన్ పాలన మీకు నచ్చనివి? నచ్చంది అంటే ఆయన చేసేది నచ్చట్లేదు మెయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చేసేది పద్ధతి మాకు నచ్చలేదు. ప్రజల గురించి అది చేస్తాం ఇది చేస్తాం అంటాడు కానీ ఏది చేస్తున్నాడు ఆయన? ఆయన ఆయనది చూసుకుంటాడనే కానీ ప్రజలు చేసిన దానికి ఏం చేస్తున్నాడు? ఏమి చేయట్లేదు ఆయన చెప్పాలంటే. మా మేము ఓట్లు వేస్తేనే ఆయన గెలుస్తున్నాడు. మరి ఈ నవరత్నాలు అంటున్నారు అండ్ అలాగే సచివాలయం జాబ్స్ కానీ ఇవన్నీ బాగానే ఇస్తున్నాం బాగా చేస్తాం పాలన అని చెప్పేసి అనుకుంటున్నారు. అట్లా ఎవరైనా కానీ బాగానే చేస్తారండి. తర్వాత ఇంకా ముందు ముందుకి అది కూడా వాలంటీర్ వాళ్ళు కూడా పాపం చాలా ఇబ్బంది పడ్డారు. ప్రతి ఒక్క జాబ్స్ అనేది కూడా మీలాంటి వాళ్ళు అబ్బాయిస్ కానీ అమ్మాయిస్ కానీ డిగ్రీ చదివిన వాళ్ళకి జాబ్ కూడా చాలా కష్టం అవుతుంది. ప్రతిదానికి అమౌంట్ కట్టమంటారు. అలా ఎందుకు చేయాలా? మేము ఓట్లు వేస్తేనే వాళ్ళు గెలుస్తారు, లేకుంటే ఎలా గెలుస్తారు వాళ్ళు? జాబ్స్ కూడా సరిగా లేవా? అసలు ఏది లేదు చెప్పాలంటే. ఆయన రావడమే మా ఎవరికి అంత చాలా ఇబ్బంది. ఆయన రావడమే మాకు నచ్చదు. నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు కాదు, మా ఊరికి బాలయ్య. మా ఊరికి ఎమ్మెల్యే బాలకృష్ణ. జై బాలయ్య. చంద్రబాబు నాయుడు ముందు చేశారు కదా, ఎలా అనిపిస్తుంది చంద్రబాబు? ఆయన కూడా పర్వాలేదు. తెలుగుదేశం పార్టీ అంటేనే ఓటు మాదే. తెలుగుదేశం పార్టీ వస్తేనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. తెలుగుదేశం గెలుస్తుంది అంటారు? తప్పకుండా గెలుస్తుంది. 100% పక్కాగా తెలుగుదేశం పార్టీనే గెలుస్తుంది. టీడీపీ అండ్ అలాగే జనసేన పొత్తు పెట్టుకొని చేస్తారని చెప్పేసి వినిపిస్తుంది. వాటి గురించి మాకు తెలియదండి. మాకు ముందు నుంచి తెలిసింది తెలుగుదేశం పార్టీ ఒక్కటే, దాని గురించే చెప్తా అంతే. ఇంకా చాలండి.